ఇంకా ధైర్యంగా వచ్చింది కదా, రోజు తగ్గిందా లేదా? అన్నిటికీ మంత్ర శ్రమ, మనిషికి ధైర్యమే ముఖ్యం. ఇలా కోవిడ్ వచ్చింది చాలా సేపు, వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? పైసలు ఇచ్చారా మోడీ గారి కన్నా? ఫ్రీ ఇచ్చారు కదా, నవ్వుకుంటే ఎత్తలేరు. ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఏమైంది ఇవాళ మనం? ఇలా మీటింగ్ పెట్టుకుందామా? పెట్టుకుందామా? నిన్న ఇద్దరు రెస్ట్ పెట్టట మన కోవిడ్తో. వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ మోడీ గారు ఒక్కొక్కరు మూడు మూడు డోసులు ఫ్రీగా ఇచ్చిండి ఇవాళ పేదలందరికీ. మనకే కాదు 80 దేశాలకు ఇచ్చింది, మన దేశం 80 దేశాలకు ఇచ్చింది ఇవాళ. దేశం మొత్తం మోడీ గారు కాలు మొక్కుతున్నారు. మోడీ గారు లాంటి దేశ ప్రజలందరూ కూడా మోడీ గారు కాలు మొక్కుతున్నారు ఇవాళ. కాబట్టి ఇట్లా అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్న ఉద్దేశంతో వాళ్ళకు స్కీమ్స్ చాలామందికి తెలుస్తలేవు. ఇంకా చాలామంది పేదలు వాడుకుంటలేరు. నేను పేదోని కాబట్టి పేదలకు కష్టాలు తెలుసు. పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళకు చెందుతున్నాయా లేవా? చెందిన వాళ్ళకు కూడా మనం దరఖాస్తు తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇలా దేశవ్యాప్తంగా ఇలా ప్రారంభించినాం. అందరూ కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. అరే మోడీ గారు గిన్నీ స్కీమ్స్ ఇస్తున్నా కనీసం మాకు విషయాలు తెలియదు. కాబట్టి మాకు స్కీమ్స్ తెలియదు చాలా మంది అంటున్నారు. గిన్నీ స్కీమ్స్ మాకు తెలియదు అంటున్నారు. ఉన్నా కూడా మాకు ఏం ఇవ్వాలి చెప్తలేదు సార్, మా దరఖాస్తులు ఇవ్వాలి తీసుకుంటలేదు సార్ అని చాలా మంది అంటున్నారు. కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. నేను పేదల కోసం ఇస్తే పేదలకు న్యాయం జరగకుంటే స్కీమ్స్ ఎందుకు నాకు అని చెప్పి మోడీ గారు బాధపడి ఇలా ఎట్టుబడి దేశం మొత్తం పేదలను కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరు అధికారులు వచ్చారు. అందరు అధికారులు వాళ్ళందరూ కూడా మీకు సాయం చేయడానికి వచ్చారు, మీకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏంటంటారే మీరు కట్టే పైసలు మాకు జీతాలకు వస్తున్నాయి కాబట్టి మేము ఆ పేదలకు సేవ చేయాలి, పేదలకు న్యాయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ అధికారులు అందరూ వచ్చారు ఇవాళ. కాబట్టి మీకు ఏ స్కీము ఇలా ఏ మీకు మీ కాళ్ళు చిన్నచ్చినా ఇవి ఇవి ఇచ్చినా మీకు దీనిలో ఉన్నాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, దేశం ఏ విధంగా అభివృద్ధి చెందో ఈ బుక్ కూడా వస్తుంది మీకు. ఇవి చదవాలి. మీరు చదవకుంటే మీ ఇంట్లో మీ పిల్లలతో చదివించుకోవాలి. మోడీ గారు ఏం చేశారు, పేదలకు ఏం న్యాయం చేశారు, ఏ విధంగా స్కీమ్స్ ఇస్తుందో అవన్నీ వాటిలో ఉన్నాయి. కాబట్టి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులు అడగండి. అధికారులు మీకు అన్ని మీ అనుమానాలను నివృత్తి చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పడకుండా పేదలందరూ మంచిగా బతకాలి, ఆయుర ఆరోగ్యంతో బతకాలి, ఏ కష్టాలు రావద్దు వాళ్ళకు, పేదలు బతుకులు బాగుపడాలన్న ఉద్దేశంతో మాత్రమే ఒక పేదోడైన నరేంద్ర మోడీ గారు ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి ఈ పథకాలను వాడుకోండి, మీరు మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ కూడా వస్తాను ఒకసారి.